మీరందర కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును అల్లావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. అల్లావుద్దీన్ బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. ఎక్కడ దొరికింది భూతాన్ని? నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? ఆగండి 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 ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమీ అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చెట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి.
అలాగే అలాగే రే త్వరగా రాయండిరా. ఏమయ్యా అల్లావుద్దీన్, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు, అది మేము నమ్మాలా? మేము నాలుగు అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా కథలు? ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్లా? అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి, భూతం వస్తుంది తీరుస్తుంది. నేను నడవలేను కదా, నాకు 3 ఎకరాల బండి కావాలంటే రాసి పెట్టాను. దిగులు పడకు, అలా అవుతే నీకు తప్పకుండా తెచ్చిస్తాడు.